ఈ తిండి బర్లు కూడా తినాయి. గురుకుల స్కూల్లో భోజనం సరిగ్గా పెట్టడం లేదని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపూర్లో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. మేము తినే అన్నం బర్లు కూడా తినడం లేదు అని స్కూల్ ఆవరణంలో బర్లకు పెడుతూ నిరసన తెలిపారు. ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ధర్నాకు దిగారు. ఇగో కనబడుతుందా చిన్న చిన్న పోరగాళ్ళు. కేసీఆర్ సార్, ఇప్పటిదాకా కూడా యువకులు మహిళలు ఉద్యోగులు ఎదురు తిరగడం మొదలుపెట్టిండ్రు, ప్రశ్నించడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు చిన్న పోరగాళ్ళు కూడా జనానికి అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం, మనల్ని పాలిస్తున్న వాళ్ళు మనకు ఏమిస్తున్నారు. ఎవరినో భద్రం చేసి తిట్టేసుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసుకుంటూ కాలం గడుపుతూ బక్క చిక్కినోన్ అనే సెంటిమెంట్ వర్కౌట్ అది ఆ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నందుకు ఇగో గీడ పిల్లలు కూడా బర్లు కూడా తినని అన్నం పెడతాడట వాళ్ళకి. ఈ సంక్షేమ హాస్టల్స్ గురించి మాట్లాడమంటే సవితా ఇంద్రారెడ్డికి గింత కూడా కళ్ళకు కనబడదు. అదే కేసీఆర్ సార్ మిల్చి ఒక బండెడ్ కట్టలు మోయమను ఎమ్మటే మోస్తుంది. లేదా పో కవితకు తోడుబో ఎవరు లేరంట, ఢిల్లీ బో అంటే పైనమైపోతుంది. గంతేగాని ఆమె పరిధిలో ఉన్న విద్యాశాఖకు సంబంధించి ఆమెకు ఎలాంటి చలనం ఉండదు. ఇది విద్యాశాఖకు సంబంధించి సవితా ఇంద్రారెడ్డి గురించి ఇక స్టూడెంట్స్ అందరూ చెప్తున్న మాట, ఈమె ఎందుకుందో ఒక తల్లి ఆడవాళ్లను విద్యాశాఖకి ఇస్తే తల్లి స్థానంలో ఉండి పిల్లల బాధలు తెలుసుకుంటుంది అనుకున్నాం, కానీ ఈమెనిచ్చి వేస్ట్. చేవెళ్ళ చెల్లమ్మకు ఏమైపోయింది, ఎందుకు ఇట్ట తయారైంది అని అంటారు. ఓ సబితక్క కనబడుతుందా, బర్లు తినని తిండి పెడతాడట కేసీఆర్ సార్. నీ ఇలాకాలో నీ మనవాడు గిదే తిండి తింటాడా, ఎందుకంటే చెప్పినావుగా నీ మనవాడు తినే తిండి కారు డ్రైవర్ కొడుకు లేకపోతే అందరూ ఒకేలాంటి తింటారని. నీ మనవాడు తినే తిండి కూడా గిట్నే ఉందా? ఈ పిల్లలకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు? ఎన్నిసార్లు సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ బాగాలేదని వాళ్ళు రోడ్లకు ఎక్కాలి, ఎన్నిసార్లు మీరు ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, ఎన్నిసార్లు గిట్ల వీళ్ళని దగా చేస్తుంటారు. అనిచే కొద్ది ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిండ్రు. మళ్ళీ తెలంగాణలో 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. ఉద్యోగస్తులను అణిచేస్తే నిరుద్యోగులు, నిరుద్యోగులను అణిచేస్తే విద్యార్థులు, విద్యార్థులను అణిచేస్తే మహిళలు, మహిళలను అణిచేస్తే పిల్లలు. ప్రశ్నించే గొంతుకలు ఒక్కొక్కటిగా రోడ్డు మీదకి వస్తున్నాయి. సంజయ్ రేవంత్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. తనపై పేపర్ లీక్ ఆరోపణలు చేస్తున్నందుకే పంపుతున్నట్లు మంత్రి వెల్లడి. వారిద్దరికీ ఇంగిత జ్ఞానం లేది, తెలివి తక్కువతనంలో పోటీ పడుతున్నారు, చిల్లర ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిక. అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంది అంటే, ఇటు ప్రభుత్వం కానీ అటు సిట్టు కానీ ప్రతిపక్షాల వాళ్ళకు నోటీసులు ఇస్తోందే తప్ప ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్కో అందులో మెంబర్లకో నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు?